ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఎప్పుడూ ఎన్నడూ కూడా వ్యర్థంగా ఉండదు. ఆ ప్రార్థనను బట్టి, మీ కొరకు నిశ్చయించిన ప్రార్థనను బట్టి, దేవుని మహాకృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని క్రీస్తు నామమున నమ్ముచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అక్కలు, చాలా మంది చెల్లెలు, చాలా మంది తల్లు నాకు ఫోన్ చేస్తూ, చాలా మంది సహోదరి సహోదరులు అన్న, మీ వాక్యం ద్వారా మేము బలపడుతున్నాము, చాలా మంచి సందేశం ఈరోజు మా కొరకు మీరు ఇచ్చారు అని మీరు చెప్తున్న సమయం వల్ల కూడా నేను చాలా సంతోషపడుతున్నా. చెప్తున్న ప్రతి సమయంలో నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ఈ సమయంలో మీ కొరకు ఈ మాట చెప్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న మాట నమ్మకమైన దాసుడు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల నమ్మకమైన దాసుడు గురించి రాయబడి ఉంది. యేసు ప్రభు వారు నమ్మకమైన దాసుడు గురించి ఉపమాన రీతిగా బోధించాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని చెప్పాడు. జ్ఞాని అయినటువంటి సలోమోను నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయని చెప్పి నమ్మకత్వాన్ని గురించి భక్తులందరూ కూడా మరి బైబిల్ గ్రంథం ద్వారా, ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం చాలా మంది బోధించి ఉన్నారు. ఈరోజు అటువంటి ఒక నమ్మకమైన దాసుని గురించి మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉంది, రాయబడిన లేఖనాలను మనం ఒకసారి చదివినట్లయితే, మత్తయి సువార్త బైబిల్ నేను చెప్పాను చాలా సార్లు మీకు, దయచేసి వాక్యం వినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చేత పట్టుకోండి. అంతేకాదు స్త్రీలైతే తల మీద ముసుగు వేసుకోండి, పురుషులైతే ఒక శ్రద్ధగా కుర్చీ మీద కూర్చున్నారో కింద కూర్చున్నారో ఎక్కడైనా సరే ఇంకేం పని పెట్టుకోకూడదు. వాక్యం వినేటప్పుడు వాక్యం మీదే మీ మనసంతా కేంద్రీకృతమై ఉండాలి. మీ మనసు ఎక్కడుండాలంటే వాక్యం మీదే ఉండాలి. మీ ఆలోచనలు ఎక్కడుండాలంటే వాక్యం మీదే ఉండాలి. మనసు ఒక చోట పెట్టుకొని మన దేహాన్ని దేవుని దగ్గర తీసుకుని రాలేము. ఏ దేవుని పిల్లారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఒక నమ్మకమైన దాసుని గురించి మనం నేర్చుకుంటున్న పాఠం ఇది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఉపమాన రీతిగా పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ ఈ మాటలు లూకాసు వార్తలోను మత్తయి సువార్తలోను చక్కగా రాశారు. ఈరోజు ఆ నమ్మకత్వం నిజంగా మనలో ఉందా? దేవునికి నమ్మకమైన ప్రియమైన దాసులు వలె మనం ఉంటున్నామా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వచనం ఈ పరలోక రాజ్యమును గురించి ఉపమాన రీతిగా ప్రభువారు ఏమంటున్నారు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు వెళ్ళేటప్పుడు తన ఆస్తి అంతటిని తన పని వారులకు అప్పగించి వెళ్ళిన దాంతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. అంటే దీన్ని లూకాసు వార్తలో కొన్ని లేఖనాలు మనకు అర్థమయ్యే రీతిలో రాయబడి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇదే మాటలు లూకాసు వార్తలు కూడా ఉంటాయి. ఆ లూకాసు వార్తలో 19వ అధ్యాయం 12వచనం నుంచి రాయబడిన మాటలు, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలు ఇంచుమించు 50 రూపాయలు కావచ్చు మీనా అంటే 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయభారము పంపింది. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన సంపాదించినది తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులు ఎదుకు
పిలువమని తన పని వారిని పంపించాడు. మొదటివాడు వచ్చి, అయ్యా నీ మీన వలన 10 మీనాలు నేను సంపాదించాను అనగానే వెంటనే యజమానుడు అన్నాడు, అలా మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని అతనితో చెప్పారు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అధికమైన ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. మందిర పరిచర్య కావచ్చు, దేవుని స్వార్థ పరిచర్య కావచ్చు, పాటలు పాడే పరిచర్య కావచ్చు, వాక్యం చెప్పే పరిచర్య కావచ్చు, స్వార్థను ప్రకటించే పరిచర్య కావచ్చు, దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలు మనం నమ్మకంగా ఉండి ముప్పదంతులుగాను 60ంతులుగాను 100ంతులుగాను ఫలింప చేయబడే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు అధికముగా అత్యధికముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలా మంది ఈ కాలంలో నమ్మకస్తులు లేరు. ఒక యజమానుడు తన పనివారుల పట్ల ఎంతవరకు నమ్మకం ఉంటాడు అంటే, ఈ రోజుల్లో అయ్యా మా దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకంగా పనిచేసేవాడు పలాన ఆయన గతించిపోయాడు, గడిచిన కాలంలో సుమారు ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర పనిచేసి ఆయన కాలాన్ని ఆయన వెళ్ళబుచ్చుకుని వెళ్ళిపోయారు. కానీ ఈనాటి తరములో మా వ్యాపారంలో నమ్మకమైన పనివారులు లేరు, మా దగ్గర మా కంపెనీలో పనిచేసే వ్యక్తుల్లో నమ్మకమైన వారు లేరు. ఒక కంపెనీ అని కాదు ప్రియ దేవుని పిల్లలారా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు, ప్రైవేట్ ఉద్యోగం అని కాదు, గవర్నమెంట్ ఆఫీస్ అని కాదు, ప్రభుత్వంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఎక్కడ చూసినా ఈరోజు నమ్మకస్తులు లేరు. దేవుని పనిలో కూడా నమ్మకస్తులు లేరు. దేవుని పనిని వ్యాపారపరంగా మార్చే వాళ్ళు గోల్డ్ అంత మంది ఉన్నారు. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు ఈరోజు ప్రజలకు గిట్టుబాటు కాడు. ఉన్న వాక్యాన్ని యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు ఆ ప్రకటించే దాసుని దగ్గర లేక ప్రకటించే సేవకుని దగ్గర విశ్వాసుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటారు. యథార్థమైన భక్తి గల జీవితంలో జీవించే సేవకులు అతి కొద్ది మంది మాత్రమే, దేవుని పని విషయంలో నమ్మకంగా చేసే వాళ్ళు కొద్ది మంది మాత్రమే, అపనమ్మకస్తులు అధికంగా ఉన్నారు. నేను ఈరోజు మనం నేర్చుకుంటున్నా ఒక నమ్మకమైన దాసుడు గురించి నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్తలు మనం చూసాం కదా, లేఖనాన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 25:14 మనం చూసిన మాటలు జాగ్రత్తగా ఒక్కొక్క మాటను మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి వాడికి 5 దేనారాలు ఇచ్చినట్టు, అక్కడ 5 తలాంతులు ఇచ్చినట్టు, దేనారాలు కాదు తలాంతులు ఇచ్చినట్టు కనబడుతుంది మత్తయి సువార్తలో. లూకాసు వార్త 19:12 12వ వచనం నుంచి మనం చదువుతున్నాం. కొన్ని మాటల వరకే చదివి నేను ఆపాను, మరలా లూకాసు వార్తకు వెళ్దాం. నమ్మకమైన దాసుడు, మొట్టమొదటి దాసుడు లూకాసు వార్తను చదివినప్పుడు, అయ్యా నువ్విచ్చినది రెట్టింపు చేసి నీ వద్దకు తీసుకొని వచ్చాను, నీ వల్ల నేను 10 సంపాదించుకున్నాను, 1 తలాంతు నువ్వు నాకు ఇస్తే నేను 10 తలాంతులు సంపాదించానని ఒక దాసుడు చెప్పడం మనం విన్నాం. ఇక్కడ ఏదేమైనప్పటికీ మత్తయి సువార్తలో కానీ లూకాసు సువార్తలో కానీ రాయబడిన అంశం ఏంటంటే, దేవుడు తనకు అప్పగించిన పనిని 30ంతులుగాను 60ంతులుగాను 100ంతుల ఫలభరితమైన జీవితాన్ని లేక 100ంతుల ఫలభరితమైన ఆశీర్వాదాన్ని సంపాదించే వ్యక్తులుగా ఎవరుంటారంటే ఒక నమ్మకమైన వాడు మాత్రమే ఉంటాడు. ఎవరు నమ్మకంగా ఉంటారు? నమ్మకస్తులు లేరు ఈ రోజుల్లో. నమ్మకమైన వాడు ఎలా ఉంటాడు అంటే, యజమానుడు పట్ల శ్రద్ధ కలిగిన వాడు నమ్మకంగా ఉంటాడండి. ఎవడు నమ్మకం, ఎలా నమ్మకం? యజమానుడు అప్పగించిన పనిలో ఎవడైతే శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ శ్రద్ధ కలిగిన వాడు నమ్మకమైన సేవకుడు అని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకంటే శ్రద్ధతో 1 రూపాయి సంపాదించాడు ఆయన, శ్రద్ధతో 1 తలాంతు ఇస్తే 10 తలాంతులు సంపాదించాడు, 1 5 తలాంతులు ఇస్తే 5 10 తలాంతులు సంపాదించాడు మత్తయి సువార్త ఇంకొక ఆయన.
రెండు తలాంతులు ఇచ్చిన వాడికి రెండుకు రెండు నాలుగు తలాంతులు సంపాదించినట్టు మరలా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25:14-16 వచనాల్లో మనం అంటే ఇక్కడ ఏమిటంటే, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి వ్యాపారం చేసి సంపాదించాలంటే శ్రద్ధ ఉండాలి. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా నువ్వు కఠినుడు కాబట్టి నీ రూపాయి లేక నువ్విచ్చిన తలాంతుని నువ్విచ్చిన దాన్ని తీసుకెళ్ళి చక్కగా గొయ్యి తీసి గోతులు పెట్టి దాచిపెట్టాను, ఇదిగో నీ రూపాయి నువ్వు తీసుకో అని చెప్పి అంత మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఒక నమ్మకమైన దాసుడు ఎలా ఉంటాడు. నమ్మకమైన దాసుడు మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ రాయబడిన అంశం ఏంటంటే, నమ్మకమైన వాడు ఎలా అంటే, ఐదు తలాంతులు ఇచ్చినాడు, ఐదుకి ఐదు 10 తలాంతులు సంపాదించాడు. అయ్యా నువ్వు ఇచ్చిన తలాంతుని 10 తలాంతులు సంపాదించి పెట్టాను, ఇంకొకటి అంటాడు ఇంకో చోట. అంటే వ్యాపారమును చేసి దాన్ని 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించాను, ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు నేను సంపాదించి పెట్టానని చెప్పి యజమానుడి పట్ల నమ్మకం కలిగిన వాడు శ్రద్ధతో పనిచేస్తాడు. అసలు శ్రద్ధ లేని వాడిలో నమ్మకత్వం ఉండదండి. ఒకటి నాపది, పని పట్ల శ్రద్ధ లేనివాడు ఎంత మాత్రం వర్ధిల్లడు. పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు నమ్మకంగా ఉంటాడు. పని పట్ల శ్రద్ధ లేనివాడు ఎంత మాత్రం ఆ పనిని వృద్ధి చేయలేడు. ఒక చిరు వ్యాపారాన్ని, నాకు తెలిసి ఒక ఆయన విజయవాడ పట్టణంలో ఒక చిన్న వ్యాపారం, చిన్న వ్యాపారము చిన్నప్పటి నుంచి ఆయన నమ్మకంగా ఉన్నాడట తన యజమానుడికి. చిన్న వయసు నుంచి నమ్మకంగా పని చేస్తున్నసరికి ఈ యజమానుడి యొక్క వయసు కాల పరిమితి అయిపోయింది. ఒకరోజు ఆ పిల్లవాడిని పిలిచి అంటున్నాడు, ఎవరి ప్రాయం వచ్చింది, చిన్న వయసులోనే ఆ తల్లి తీసుకెళ్లి ఆ యజమానుడికి అప్పగించింది, చిన్నప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు, వయసు వచ్చింది, కాలక్రమేణా వివాహం చేసే సమయం కూడా వచ్చింది. ఆ వివాహం చేసే సమయంలో చిన్నప్పటి నుంచి నా పిల్లల్లో పిల్లవాడిగా పెరుగుతూ ఉన్నావు కాబట్టి అబ్బాయి నేను నీకు నేర్పిన పనిలో నువ్వు నమ్మకంగా చేసుకుంటే ఇదిగో నువ్వు చిన్న వయసు నుంచి దేనిలో అయితే నువ్వు ప్రావీణ్యత సంపాదించుకున్నావో దాన్ని యజమానుడిగా నిన్ను చేయబోతున్నాను అన్నాడట. ఒక చిన్న కుట్టు అనుకుందాం, ఒక చిన్న చిరు హోటల్ అనుకుందాం, ఆ చిన్న వ్యాపారాన్ని ఆ యజమానుడు ఏం చేశాడంటే తన కొడుకులకి కూతురు కావలసినంత సంపాదించి పెట్టాడు. ఆఖరికి పనివాడు మిగిలిపోయాడు. ఈ పనివాడు పిలిచి ఒకరోజు అంటున్నాడు, నాయనా ఇదిగో ఈ చిన్న వ్యాపారాన్ని నీకు అప్పగిస్తున్నాను, వివాహం చేస్తాను, నువ్వు చక్కగా నీ భార్యతో బిడ్డలతో బ్రతుకు, జీవిత కాలం అంతా చక్కగా ఉండు నాయన ఆశీర్వదకరంగా అన్నప్పుడు ఆ యజమానుడి పట్ల ఉన్న విశ్వాసముతో ఉన్న ఆ యొక్క పరిస్థితిని బట్టి రోజువారి కూలి, మరి అప్పట్లో 10 రూపాయలకి జాయిన్ అయ్యాడు, 5 రూపాయలకి జాయిన్ అయ్యాడు తెలియదు కదా నాకు, లేదా 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు తెలియదు, కానీ ఏదేమైనా ఓ చిన్న హోటల్లో పనిచేసేవాడు, ఆ హోటల్ యజమానుడు ఆ హోటలే అతనికి ఇచ్చేసాడు అనుకోండి, హోటల్లో నమ్మకంగా పనిచేసేవాడికి హోటలే రాసిస్తే ఆ దాసుడు ఎంత ఆనందపడతాడో తెలుసా. కారణం ఏంటంటే ఇక్కడ ఆ హోటల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, లేక ఆ షాప్ ఇచ్చేసేయడానికి, లేక ఆ కొట్టు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఆ చిన్న వయసు నుంచి కూడా ఇంత కూడా లోపం లేకుండా యజమానుడికి నమ్మకంగా ఈ యొక్క చిరు వ్యాపారం, ఈ చిరు వ్యాపారంతో కొన్ని వందలు, కొన్ని వేలు, కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవడానికి కారణము అందరి పనివారులు ఒక ఎత్తులో ఉంటే ఈ పనివాడు ఒక ఎత్తులో ఉన్నాడు. అంటే యజమానుడు ఇంత ఆస్తి సంపాదించడానికి ఒక విధమైన కారకుడు కూడా ఈ చిన్నవాడు, ఈ నమ్మకమైన దాసుడు. ఈ దాసుడు యొక్క నమ్మకత్వాన్ని బట్టి సలోమోను మహాభక్తుడు సామెతల గ్రంథంలో అంటున్న ఒక మాట చూద్దాం మనం. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాడు ఆ యజమానుడిని. ఆ యజమానుడి దగ్గర చిన్న పొరపాటు కూడా చేయలేదు, యజమానుడితో తప్పుగా ఏనాడు ప్రవర్తించలేదు,
యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు, లోబడి ఉన్నాడు, మాట వినేవాడిగా ఉన్నాడు, యజమానుడికి ఇష్టడుగా బ్రతికాడు, యజమానుడు చెప్పింది అక్షరాల చేసుకుంటూ వెళ్ళాడు. ప్రతిఫలం మెండైన దీవెనలతో యజమానుడు పోతూ పోతూ తన ప్రియ కుమారులను తన కన్న బిడ్డలను ఎలా చూస్తాడో అలా చూశాడు. ఒకరోజు ఆ వ్యక్తి అంటున్నాడు నాతో, స్వయంగా ఇది యథార్థంగా జరిగింది. ఆ వ్యక్తి అన్నాడు నాతో, అయ్యా ఈరోజు నేను నా భార్య బిడ్డలు ఈ విధంగా మేము సంపాదించుకొని ఇంత గొప్పగా ఉన్నామంటే కారణం నేను నా యజమానుడికి నమ్మకంగా పనిచేశాను. ఆ నమ్మకత్వాన్ని బట్టి విలువైన ఈ స్వాస్థ్యం నాకు ఇచ్చాడు అని చెప్పాడు. అప్పటిదాకా నాకు తెలియదు, తను సొంతంగా సంపాదించుకున్నాడు అనుకున్నా నేను. నా ప్రియ దేవుని పిల్లరా, సామెతల్లో మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి నమ్మకత్వం మెండైన దీవెనలు ఇస్తుంది. చాలాసార్లు నమ్మకత్వాన్ని గురించి చెప్పారు. ఈరోజు యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ ఒక ఉపమాన రీతిగా ఒక పదాన్ని వాడాడు, నమ్మకమైన దాసుల గురించి చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది. ఎంతమంది ఈరోజు నమ్మకస్తులు ఉన్నారు లోకంలో? ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎంతమంది సేవకుల్లో నమ్మకత్వం ఉంది, సేవకులు ఎంతమంది నమ్మకంగా ఉన్నారు, విశ్వాసులు ఎంతమంది నమ్మకస్తులుగా ఈ లోకంలో క్రీస్తు నామం బట్టి బ్రతుకుతున్న వాళ్ళ 25వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనము, ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం, ఒక మనుష్యుడు దేశాంతరానికి పోయేటప్పుడు తన దాసులు పనివారందరిని పిలిచి తన ఆస్తి మొత్తాన్ని వారికి అప్పగించి వెళ్ళినట్టుండును. నిజమే, ఒక 50 ఎకరాల పొలం కలిగిన వాడు, ఒక యజమానుడు ఉన్నాడు, 50 ఎకరాల పొలం కలిగిన వాడు, వాడు దేశాంతరం వెళ్ళేటప్పుడు నమ్మకమైన పనివారులను పిలిచి, నాయన ఈ 5 ఎకరాలు నువ్వు చక్కగా పండించు, ఈ 5 ఎకరాలు నువ్వు పండించు, ఈ 5 ఎకరాలు నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళలో సోమరి అయిన వాడు ఏం చేస్తాడంటే పని పాట వాడు చేయడు, వాడు తింటూ నిద్రపోవడం తప్ప ఏం చేయడు. సోమరి అయిన వాడు ఆ యొక్క పొలాన్ని ఉన్నది ఉన్నట్టుగా అలానే ఉంచుతాడు. పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు తన యజమానుడు ఉన్నప్పటికంటే లేనప్పుడు శ్రద్ధ భక్తులు చూపించి నమ్మకత్వానికి ప్రతిరూపంగా బాగా శ్రమించి 40 బస్తాలు పండే పొలము 42-45 పండేటట్టు చేసి యజమానుడు వచ్చేసరికి ఆ ధాన్యపు గింజలన్నీ కూడా బస్తాల్లో పేర్చి, నా యజమానుడా నువ్వు 5 ఎకరాల పంట పొలాన్ని నాకు అప్పగించావు, దానిలో నేను పంటను వేశాను, ఇదిగో ఈ 7 పంట పొలము గత 7 కంటే రెట్టింపుగా వచ్చింది, 40 బస్తాలు పండే పొలము 45 బస్తాలు పండింది, ఇదిగో అని చెప్పి ఆ యథార్థమైన మనసు కలిగిన ఆ దాసుడు తన యజమానుడికి ఆ యొక్క ధాన్యాన్ని చూపించినప్పుడు ఆ యజమానుడు ఆ ధాన్యాన్ని చూసి ఎంత సంతోషపడతాడంటే, పని పట్ల యజమానుడి పట్ల ఎంత భక్తి కలిగిన వాడుగా, ఎంత భయం కలిగిన వాడుగా, యజమానుడి పట్ల ఎంత గౌరవము విధేయత కలిగిన వాడు ఇతను అని చెప్పి ఆ యజమానుడు మెచ్చుకొని, బలా నమ్మకమైన దాసుడా, 5 ఎకరాల పంట పొలాన్ని నీకు ఇస్తేనే ఇంత గొప్పగా చేసావంటే నాకున్న 50 ఎకరాల పొలాన్ని నీకే ఇస్తున్నాను, ఇంకా బాగా చేయని చెప్పి ప్రోత్సాహపరుస్తాడు కానీ నిరుత్సాహపరచు. ప్రియ దేవుని పిల్లారా, సోమరి పోతు అయిన వాడు ఆ 5 ఎకరాల పంట వేయకుండా పంట వేస్తే ఒకవేళ నష్టం వచ్చిందంటే నువ్వు నన్ను ఏమైనా తిడతావో కొడతావో అని చెప్పి నేను పంట వేయకుండా ఉండాను నాయనా అని చెప్పానంటే, అప్పుడు యజమానుడు అంటాడు, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఈ మాట, యజమానుడు అంటాడు, ఒరే సోమరి పోత, ఓ చెడ్డదాసుడా, నీకు చేత కానప్పుడు కనీసం కౌలుదారుల కన్నా ఇచ్చినట్లయితే దానిలో నుంచి గింజలైనా కొన్ని వచ్చాయి కదా, ఎందుకు ఇది వ్యర్థంగా చేసావు, నీలాంటి సోమరి పోతు నీలాంటి చెడ్డదాసుడు నా దగ్గర పని చేయడానికి నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోయి స్థలం నుంచి అని నెట్టివేస్తాడట. నా ప్రియ దేవుని పిల్లారా చూడండి, 16 వచనం చదువుతున్నాను, మత్తయి సువార్త 25:16. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించను, అలాగలనే 2 తీసుకునేవాడు మరలా 2 సంపాదించను, అయితే 1 తలాంతు తీసుకునే వాడు వెళ్ళి భూమి తవ్వి
తన యజమానుడి సొమ్ము దాచిపెట్టెను. కాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి లెక్క చూచుకొనును. అప్పుడు 5 తలాంతులు తీసుకురాడు. మరి 5 తలాంతులు తెచ్చయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు అప్పుడు అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. ఎలాంటి వాడట ఈ దాసుడు? భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెమునో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. దేవుని పనిలో కొంచెమునో నమ్మకం ఉంటే చాలు, చిన్న స్వల్పమైన నమ్మకం, స్వల్పమైన విశ్వాసాన్ని కూడా ఈనాటి క్రైస్తవులు కలిగిలేరండి. కొంచెం దాంట్లో నమ్మకం ఉంటే, అందుకే నా ఇల్లంతటిలో మోషయ్య నమ్మకమైన వాడని మోష గురించి పౌలు చెప్తాడు. మోష గురించి దేవుడు, యెహోవా దేవుడు గురించి చెప్తాడు సంఖ్యాకాండంలో నిర్గమకాండం. ఒక నమ్మకమైన దాసుని సంపాదించుకోవడం ఈ దినాల్లో చాలా కష్టం. కానీ యజమానుడికి నమ్మకమైన దాసుడిగా ఉండటం అనేది చాలా దీవెనకరమైనది. ఈరోజు నీ యజమానుడైన క్రీస్తుకి నువ్వు నమ్మకమైన దాసురాలు వలె ఉంటున్నావా? నీవు నమ్మకమైన దాసుడిగా ఉంటున్నావా? భార్యాభర్తల విషయాలు మనం చూసినట్లయితే, ఎంతమంది నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ అక్కలారా, మీ భర్తలకు నమ్మకంగా మీరు ఉంటున్నారు? మీ భార్యలకు, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్న, మీ భార్యకు నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటున్నావు? తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, అక్క చెల్లెలు విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, నిన్నే నమ్ముకు నీ దగ్గరకు వచ్చిందే, ఎంతవరకు నువ్వు నమ్మకంగా నీ యొక్క భార్యను ప్రేమించేవాడిగా ఉంటున్నావు? ఎంతవరకు నమ్మకంగా నీ భర్తను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు? నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, జ్ఞాపకం తీసుకోండి, నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. చాలా మంది నమ్మకంగా లేరండి. నమ్మకంగా ఉండడానికి ఇష్టపడండి. నమ్మకత్వం మనకు విలువను పెంచింది. నమ్మకత్వం మన యజమానుడికి మన పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. మన నమ్మకత్వం మన యజమానుడు కనుదృష్టి మన మీద నిలచి ఉండేటట్టు చేస్తుంది. మన నమ్మకత్వం, ఈ నమ్మకమైన జీవితం, యజమానుడు మెప్పును మనం పొందుకునేవారుగా ఉంటాం. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ప్రియ చెల్లెళ్ళారా, నా ప్రియ అక్కలారా, నా ప్రియ తమ్ముళ్ళారా, మనము కానీ నమ్మకమైన దాసులుగా మనం ఉంటే దేవుని దగ్గర నుంచి రెట్టింపు ఫలాన్ని మనం పొందుకుంటాం. మనమే నిజంగా నమ్మకమైన దాసులుగా ఉంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. మనం నిజమైన నమ్మకమైన దాసులుగా మనం ఉన్నట్లయితే పరలోకపు మెండైన ఆశీర్వాదాలతో మన కుటుంబాన్ని నింపువాడై ఉన్నాడు. అందుకే బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకం నా కనుక మరి కొంచెము నేను నీకు అనుగ్రహించదను అంటున్నాడు. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో అయితే ఆయన అంటున్నాడు, ఈ కొన్ని పట్టణాలు నువ్వు నమ్మకంగా ఏలుబడి చేసి గొప్పగా సంపాదించావు కనుక మరికొన్ని పట్టణాలను నీకు బాధ్యతను అప్పగిస్తున్న అధికారిగా నిన్ను చేయబోతున్నాను అంటాడు. అంటే కొంచెం నమ్మకం అధికమైన ఆశీర్వాదానికి తొలిమెట్టు అవుతుంది. గ్రాహకం భార్యలు నాకు నమ్మకంగా లేరు, నా భార్యలు అనే భర్తలు ఉన్నారు, నా భార్యను నేను నమ్మే పరిస్థితి లేదు అని ఒక 4 లేక 3 వచ్చి ఒక యజమానుడితో చెప్తున్నారంట, అయ్యా మా భార్యలో నమ్మకత్వం లేదు నాయన. వారు వెళ్ళాక వారి యొక్క భార్యలు వచ్చారట, మా యజమానుడా, మా భర్తలు అంత నమ్మదగిన వారు కాదని. కారణం ఏంటి తెలుసా? వారి 2 లోపాలు ఉన్నాయి. మొదటి వాణి భార్యలో లోపం ఒకటి ఉంది, 2వ వాణి భార్యలో లోపం ఒకటి ఉంది, 3వ వాణి భార్యలో లోపం ఒకటి ఉంది. మొదటి వాణి భర్తలో లోపం ఉంటుంది, 2వ వాణి భర్తలో ఒక లోపం ఉంది. ఈ లోపాలను యజమానుడి దగ్గర ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అయితే యజమానుడు అన్నాడు, ఇంత చెడ్డ వ్యక్తుల్లా నేను నా దగ్గర పెట్టుకుంది, నా దగ్గర మీరు ఉండటానికి అర్హులు కాదు, వెళ్ళిపోండి అని చెప్పేసాడు. నీ భార్య నిజంగా నీ పట్ల నమ్మకం ఉందా?
నీ భర్త నిజంగా నమ్మకంగా ఉన్నాడా? అంతేకాదు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు నమ్మకంగా ఉంటున్నారా? బిడ్డల పట్ల తల్లిదండ్రులు నమ్మకంగా ఉంటున్నారా? ఒకరి పట్ల ఒక మాట, ఒకరి పట్ల మరొకరి మాట, ఒక బిడ్డ పట్ల ఒక విధంగా, ఒక బిడ్డ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తున్నారా? జ్ఞాపకం చేసుకోండి, అందరూ సమానమే. మన బిడ్డలకు నమ్మకమైన తండ్రిగా ఉండాలి, మన భార్యకు నమ్మకమైన భర్తగా ఉండాలి, మన తల్లిదండ్రులకు నమ్మకమైన బిడ్డగా మనం ఉండాలి, మన యజమానుడైన క్రీస్తు ప్రభువారికి నమ్మకమైన దాసుడు వలె మనం ఉండాలి. నమ్మకమైన దాసుడు పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడని చెప్పాను. ఎంత శ్రద్ధ అంటే ప్రారంభ దినము మొదలుకొని ముగింపు దినం వరకు కూడా అతను శ్రద్ధ. ప్రారంభములో ఎలా ఉందో మధ్యస్థములో అలానే ఉంటుంది, మధ్యస్థములో ఎలా ఉందో ఎండ్ ఆఫ్ ద టైం కూడా అలానే ఉంటుంది. ప్రారంభంలో ఉన్న శ్రద్ధ మధ్యలో కూడా అదే శ్రద్ధ ఉంటుంది, ప్రారంభంలో శ్రద్ధ మధ్యలో ఉంటుంది, ప్రారంభంలో శ్రద్ధ ముగింపులో కూడా ఉంటుంది. ఆ శ్రద్ధ గొప్ప ఆశీర్వాదాలకు కారణమవుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. దేవుని పనులు నమ్మకంగా ఉండండి, మెండుగా దీవించబడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు మా భర్తలకు మేము నమ్మకం కలేం, బిడ్డలకు నమ్మకం కలేం, కుటుంబంలో నమ్మకం కలేం అని ఏ చెల్లె అయితే, ఏ తల్లి అయితే బాధపడుతుందో నమ్మకత్వాన్ని దయచి ప్రతిఫలాలు ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారంటే నమ్మకం లేక. నీవైతే మమ్మల్ని నమ్మావు, అనేక తలాంతులు మాకు ఇచ్చావు, ఒక్క తలాంతులు కూడా మేము ఉపయోగించలేకపోతున్నాం. క్షమించండి, మన్నించండి. ఇది మొదలుకొని నీ నిత్య రాజ్యానికి వారసులుగా అనేకులను మేము సంపాదించి నీ రాజ్యానికి అప్పగించే వారికి ఉండటానికి కృప చూపి సహాయం దయచేయమని, నమ్మకమైన జీవితంలో ఒక పౌలు వలె, నమ్మకమైన జీవితంలో ఒక పేతురు వలె, నమ్మకమైన జీవితంలో ఓ యోహోను వలె, మేము ఆదికాల అపొస్తలుల వలె నమ్మకమైన జీవితాన్ని జీవించే ధన్యతను దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ ప్రతి రోగమును, ప్రతి శాపమును ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ సాధు మినిస్ట్రీస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. యూట్యూబ్ ద్వారా ఈ మెసేజ్ ఇతరులకు పంచడం ద్వారా, ఈ మెసేజ్ ద్వారా అనేక మంది క్రీస్తునందు పట్టబట్టడానికి ముఖ్య కారకులు మీరు అవుతారు. కనుక దేవుని రాజ్యానికి అనేకులు సంపాదించడానికి ఈ మెసేజ్ మీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, ఆత్మీయులకు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీలో మీలాగా బలపడలాగా సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.